తిరుమల తిరుపతి అమ్మవారి దేవస్థానంలో కిరీటాలను దొంగలించిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో చీరాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ చీరాల పట్టణ అధ్యక్షులు అర్వపల్లి కుమార్ మాట్లాడుతూ, కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆలయంలో కిరీటంను దొంగలించిన వారిని 3 రోజులు గడిచినప్పటికీ అరెస్టు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. టీడీడీలో చోరీ జరిగినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేవాదాయ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మువ్వల వెంకటరమణారావు, నాయకులు పింజల భరణీరావు, జిల్లా ఉపాధ్యక్షులు వారణాసి మల్లికార్జునరావు, ఎస్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు కర్రా శ్రీకాంత్, పాండు భాస్కర్ పాల్గొన్నారు. ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు నిఘాలో ఉండేటువంటి ఆలయంలో మరి ఉత్సవ మూర్తుల 3 కిరీటాలు మాయమైపోయిందంటే మరి అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతూ ఉంది. దీని వెనక ఎవరెవరున్నారు, ఎంతమంది పెద్దలున్నారు, మరి పెద్దల హస్తం లేకుండా ఒక తిరుమల లాంటి ఆలయంలో, గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాలు అత్యంత సెక్యూరిటీ ఉండేటువంటి జోన్లో నుంచి బయటకు వెళ్ళింది అంటే మరి దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అరెస్టు చేయాలి జంగల్లో, వెంటనే అరెస్టు చేయాలి కిరీటాల జంగల్లో. అరెస్టు చేయించిన హాస్టల్లో కిరీటాలను వెంటనే తెప్పించి తగిన దొంగలకు తగిన శిక్ష విధించే మార్గంగా మన రాష్ట్ర ప్రభుత్వం